నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీడీఓ ప్రత్యూష, ఏవో లక్ష్మణ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని సాల్వాలతో సత్కరించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు మధుసూదన్, హేమసుందర్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనార్దన్, కృష్ణారెడ్డి, కృష్ణకుమార్, సిబ్బంది బాపనపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎన్హెన్ సుందర, ముత్తుకూరు మండల విద్యాశాఖ అధికారి టూగా పనిచేస్తున్నాను. నేడు చాలా ఉత్కృష్టమైన దినం. ఇది ఉపాధ్యాయ దినోత్సవం. సెప్టెంబర్కి మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. అన్ని వృత్తుల లేకల్లా తలమానికమైంది, అతి ఉత్కృష్టమైనది, గొప్పది ఉపాధ్యాయ వృత్తి. అన్ని వృత్తుల్లో వాళ్ళు ఈ వృత్తి నుంచే, అంటే ఈ ఉపాధ్యాయులు చెక్కిన శిల్పాలుగానే వాళ్ళు భవిష్యత్తు అనేక వృత్తుల్లో స్థిరపడుతూ ఉంటారు. వీరిని మంచి మానవత కలిగినటువంటి, ఒక మానవత్వం కలిగిన మహోన్నతులుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకి దక్కుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ మంచి విద్యార్థుల్ని మనం భవిష్యత్తులో వాళ్ళు వివిధ వృత్తుల్లో స్థిరపడేటట్టుగా చేయగలిగితే మనకి మానవాళి ఈరోజు ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఇట్లాంటి మంచి వృత్తిలో ఉన్నందుకు మేము ఉపాధ్యాయులుగా అందరం కూడా గర్విస్తున్నాం. మరొకసారి ఉపాధ్యాయ ఈ విధంగా గొప్పగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులను తయారు చేసేటువంటి ఉపాధ్యాయులందరినీ ఈ రోజున మేము స్మరించుకొని సన్మానించుకుంటుంటాము. అదేవిధంగా ఈ ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల్ని, అంటే విద్యార్థి లేకుండా అసలు ఉపాధ్యాయుడు అనేవాడే ఉండడు. కాబట్టి మంచి విద్యార్థులను తయారు చేసేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని మేము మరొకసారి సంతోషంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ మేము మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మండల విద్యాశాఖ అధికారి ముత్తుకూరు, ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో కూడా మన మండలం నుంచి బ్రహ్మదేవ్ జీసీకి సంబంధించిన జి లతారాణి గారు ఉత్తమ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వాళ్ళని ఈరోజు సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మండలంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అయి ఉన్నారు, వాళ్ళని కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సన్మానించడం జరుగుతుంది. ఈరోజు మండలంలో అందరూ కూడా మంచి ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్నారు. పేద విద్యార్థులకి అందరికి కూడా చదువు చక్కగా చెప్తూ ఉన్నారు. ఎవరైతే ముఖ్యంగా డ్రాప్అవుట్స్ అయి ఉంటారో అలాంటి వారిని కూడా పాఠశాలకి తీసుకొచ్చి పాఠశాలలో చదువు చెప్పించి అందరిని కూడా ఆశ్వాసం చేసేదానికి విశేషంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలో కూడా అనేక మౌలిక వసతులను కల్పించి ప్రభుత్వం కూడా ఈరోజు చర్యలు తీసుకుంటూ ఉంది. కాబట్టి ఇంకా ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు అభినందిస్తూ ఉన్నాను. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వారు చేసినటువంటి సేవలు అన్నింటినీ కూడా కొనియాడుతూ ఉన్నాం. మనం ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి వారి ఆదర్శాలను మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులను మనం భావి భారత పౌరులుగా చేయడమే మన ముందున్నటువంటి లక్ష్యంగా గుర్తిస్తున్నాను. థ్యాంక్ యూ. రండి, దర్శించండి, తల్లి దీవెనలు పొందండి. వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా కొత్తకోడూరు సముద్ర తీరాన వెలసి అసంఖ్యాత ప్రజానికాన్ని ఆదరిస్తూ, కరుణతో దీవిస్తూ, ఆప్తుల మొరలను ఆలకిస్తూ, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ, సమస్యల నుండి, మానసిక వేదనల నుండి ఊరట, కుటుంబాలలో శాంతి సంతోషం లేని వారికి సంతాన ప్రాప్తిని కలగజేస్తూ, అడిగిన ప్రతి వారికి లేదనక సహాయం చేస్తున్న పరిశుద్ధ వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవములు 2024 సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో సింహపురి పీఠాధిపతులు శ్రీ 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 డాక్టర్ ఎండి ప్రకాశం గారు మరియు పలువురు గురువులతో కలిసి
సమష్టి దివ్య బలిపూజ, ప్రత్యేక ప్రార్థనలు, తేరు ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడును. పరిశుద్ధ వేలాంగిణి మాత జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొని ప్రార్థించి దేవుని దీవెనలు పొందేందుకు మిమ్మలందరినీ హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇట్లు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండం ఫాదర్ పి లూకాస్ రాజ్, పుణ్యక్షేత్రం డైరెక్టర్, రెవరెండం ఫాదర్ ఎస్ సాగర్ బాబు, సహాయ గురువు మరియు పుణ్యక్షేత్ర కమిటీ కన్య స్త్రీలు, విచారణ క్రైస్తవులు. పవిత్ర ఆత్మ